హలో ఫ్రెండ్స్ ముందు వీడియోలో కటింగ్ ఏ విధంగా చేయాలో చూసాం కదా ఇప్పుడు స్కర్ట్ని ఏ విధంగా స్టిచ్ చేయాలో ఈజీగా మనము నేర్చుకుందాం కొత్త వారు కూడా ఈజీగా ఈ స్కర్ట్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు ముందుగా బ్యాక్ పార్ట్ని సెంటర్ లెక్ ఇలా కట్ చేశాం కదా దీనికి ఉక్సులు పట్టి కాజా పట్టి మనం సపరేట్ పీస్ తీసుకొని మిగిలిన పీస్ ఉంది కదా ఆ పీస్ని తీసుకొని రెండు వైపులా ఉక్సులు పట్టిని కాజా పట్టిని అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా పీస్ కాస్త కట్ చేసుకొని దీన్ని రెండు భాగాలుగా కట్ చేసుకొని బ్లౌజ్కి ఉక్సులు పట్టి కాజా పట్టి ఏ విధంగా అయితే వేస్తామో అదే విధంగానే మనము ఉక్సులు పట్టి కాజా పట్టి అనేది వేసుకోవాలి బటన్స్ అయినా వేసుకోవచ్చు లేకపోతే ఉక్సులైనా వేసుకోవచ్చు అది ఛాయిస్ ఈ విధంగా వేసుకోవాలి ఇది ఒకటి ఉక్సులు పట్టికి ఒకటి కాజా పట్టికి ఇలా అటాచ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ విధంగా ఒకవైపు ఉక్సులు పట్టి ఇంకోవైపు కాజా పట్టి వేసుకున్న తర్వాత సేమ్ బ్లౌజ్కి ఎలా కుడతామో ఆ విధంగానే ఇలా రివర్సు ఒకటి లోపల వైపుకి వచ్చే విధంగా ఇంకొకటి బయట వైపుకి వచ్చే విధంగా మనము అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఉక్సుల్ పట్టి కాజా పట్టి కోసం పీసు కొంచెం ఎక్స్ట్రానే తీసుకుంటాం కదా ఇలా జాయిన్ చేసిన తర్వాత మనము పైవైపు కింద వైపు కట్ ఎక్స్ట్రా ఉంటుంది కదా దాన్ని మనము క్లాత్కి సమానంగా కట్ చేసిన పీసుకి సమానంగా ఉండే విధంగా రెండు వైపులా కూడా పైవైపు కింద వైపు కూడా కట్ చేసుకోవాలి రెండు వైపులా ఉక్సులు పట్టి కాజా పట్టి స్టిచ్ చేసిన తర్వాత రెండు ఒకదాని మీద ఒకదాని పక్కన ఒకటి పెట్టి రెండు ఒకే లెవెల్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని రెండు సమానంగా ఉండే విధంగా మనము కట్ చేసుకోవాలి ఉక్సులు పట్టి కాజా పట్టి రెండు ఒక్కోసారి హెచ్ తగ్గు వస్తాయి కాబట్టి చూసుకొని మనము స్ట్రైట్గా కట్ చేసుకోవాలి చూసారు కదా రెండు కూడా సమానంగా ఉన్నాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని మనము ఈ ఉక్సులు పట్టి కాజా పట్టి రెండిటి మీద పెట్టి ఈ విధంగా ముందుగా అటా భుజాల దగ్గర అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా రెండు సార్లు కుట్టు వేసుకొని మనము భుజాల దగ్గర స్టిచ్ చేసుకోవాలి తర్వాత మిగిలిన క్లాత్ ఉంది కదా దాన్ని తీసుకొని మనము మెడ పీస్కి స్క్వేర్ షేప్ నెక్ కాబట్టి మనం స్ట్రైట్ పీస్ అయినా కూడా వేసుకోవచ్చు రౌండ్ షేప్ అయితే కాన మనము క్రాస్ పీస్ని నెక్కి వేసుకోవాలి మనము బాక్స్ షేప్లో కట్ చేసాం కాబట్టి స్ట్రైట్ పీసే తీసుకొని మూలకి మనము సర్దుకోవచ్చు ఈ విధంగా ముందు ముందువైపు వెనుకవైపు జాయిన్ చేశాం కదా ఇప్పుడు మిగిలిన పీసుని తీసుకొని మనము నెక్కి అటాచ్ చేసి కుట్టుకోవాలి ఇలా ముందు కూడా స్క్వేర్ షేప్ వెనక వైపు కూడా స్క్వేర్ షేప్ మనకి మార్కింగ్ చేసి కట్ చేసాం కదా ఈ విధంగా వస్తుంది బాడీ పార్ట్ కట్ చేసి మిగిలింటుంది కదా ఆ పీస్లో మనము ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచు లేదా వన్ ఇంచ్ వచ్చే విధంగా పీస్ని కట్ చేసుకోవాలి మనకి నెక్కకి ఎంత సరిపోతుందో అంతా కట్ చేసుకొని దాన్ని స్ట్రైట్గానే స్క్వేర్ నెక్కి ఈ విధంగా రెండు జాయింట్ చేసుకొని ఫోల్డింగ్ చేసి మధ్యలోకి స్టిచ్ చేసుకోవాలి తర్వాత దాన్ని నెక్కి అప్లై చేసి స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా నెక్కి మూలల దగ్గర ఇలా ఫోల్డ్ చేసి మూల తిరిగే విధంగా మనము నెక్ దగ్గర అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి తర్వాత మూల దగ్గర ఈ స్టిచ్ అయిన తర్వాత లోపలికి మార్చి కుడతాం కదా అప్పుడు ఆ మూలలో మనము కచ్చ అనేది పెట్టుకుంటే మనకి లూజ్ రాకుండా ముడతలు రాకుండా నెక్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది ఖర్చు పెట్టకపోతే లూజ్ లూజ్గా కుచ్చుగా మనకి వస్తుంది చూడడానికి బాగోదు కాబట్టి మనము మూలాల చివరి దగ్గర ఫస్ట్ అటాచ్ చేసిన తర్వాత అక్కడ ఖర్చు పెట్టుకొని లోపలికి కుట్టుకుంటే నెక్ అనేది నీట్గా వస్తుంది ఇలా ఖర్చులు పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ బక్రం పీస్ని మనము లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకొని డబుల్ లైన్ వేసుకుంటే మనకి నెక్ స్టిచ్చింగ్ పూర్తి అయిపోతుంది ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా మనము ఫస్ట్ ఒక లైన్ వేసుకొని తర్వాత పాదం మందం వదిలేసి పాదం తేడాతో మనము ఇంకొక లైన్ స్ట్రైట్గా వేసుకోవాలి అప్పుడు నెక్ స్టిచ్చింగ్ అనేది పూర్తి అయిపోతుంది తర్వాత మిగిలిన పీస్ తీసుకొని చంక భాగం ఉంది కదా చంక రౌండ్కి అటువైపు ఇటువైపు ఆ పీసు క్రాస్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే చంక దగ్గర మనకి రౌండ్ వస్తుంది కాబట్టి స్ట్రైట్ పీస్ అయితే మనకి రౌండ్ కుదరదు కాబట్టి మనము క్రాస్గా కట్ చేసుకొని చంకల దగ్గర పీసు మనము అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నామో అదే విధంగానే క్రాస్గా పీస్ కట్ చేసి మిగిలిన పీస్లో ఉన్న పీస్ని కట్ చేసి మనము చంకరౌండ్కి స్టిచ్ చేసుకుంటే నెక్ భాగం అలాగే చంకరౌండ్ భాగం మనకి స్టిచ్ చేయడం పూర్తి అయిపోతుంది నెక్ స్టిచ్ చేయడం పూర్తయిన తర్వాత వైపు వెనక వైపు మనము టక్స్ అనేది పెట్టుకోవాలి ఒక పావు ఇంచ్ వచ్చే విధంగా మనము టక్స్ పెట్టుకుంటే చంక దగ్గర పిల్లలకి పట్టేసినట్లు ఉండకుండా ఫ్రీగా ఉంటుంది ముందు వైపున బెల్ట్ ఉంటుంది కదా భుజం దగ్గర అక్కడ నుంచి స్ట్రైట్గా పట్టుకొని ఇలా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ వచ్చే విధంగా ముందు వైపు రెండు వెనక వైపు రెండు డాట్స్ని పెట్టుకొని ఈ విధంగా క్రాస్గా మనము స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము శంకరావునికి పీసు కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి బండగుర్తుగా ఇలా మన ఫింగర్ ఉంది కదా అంత పొడవు పెట్టుకుంటే మనకి దాదాపుగా సరిపోతుంది ఇది రెండున్నర ఇంచు ఆ మాత్రంగా వస్తుంది టేప్ ప్రకారం అయితే ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ని తీసుకొని దాన్ని ఒక ఇంచు ఉండే విధంగా మనము ఇలాగా కట్ చేసుకొని దాన్ని నాడాలాగా సెంటర్లోకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి అది బెల్ట్ ఎక్కించుకోవడానికి మనకి సపోర్ట్గా ముందు వైపు వెనక వైపు నాడాలు పెట్టడానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా సెంటర్లోకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసిన తర్వాత దీన్ని సమాన భాగాలుగా చేసి మనకి బెల్ట్ ఎంత అయితే ఉందో దాన్ని కొలుచుకొని దాని కింద పైవైపు కింద వైపు ఒక్కొక్క ఇంచ్ ఎక్కువ ఉండే విధంగా పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ నాడాన్ని మనము సమాన భాగాలుగా చేసుకొని ఒకటి పైకి ఒకటి కిందకి లేకుండా బెల్ట్ ఈ మాత్రం సైజులో ఉంటుంది కాబట్టి నేను ఇలా చెయ్యి ఇలా పెట్టి మెజర్మెంట్ తీసుకుంటున్నాను ఈ విధంగా మనం బెల్ట్ సైజు కింద కాస్త ఎక్కువ ఉండే విధంగా మనము ఈ నాడాన్ని కట్ చేసుకొని ఇలా కింది వైపున బాడీ పార్ట్ ఉంది కదా దానికి కింది వైపున ఇలా సైడ్లకి పెట్టుకోవాలి ఎందుకంటే ముందు వైపు సెంటర్లో మనకి బెల్ట్ది బ్రాడ్జ్ వస్తుంది కాబట్టి అక్కడ మనకి ఈనాడ అడ్డం వస్తే బాగుండదు కాబట్టి కొంచెం సెంటర్కి కాకుండా సైడ్లకు ఉండే విధంగా వీటిని అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా ముందుగానే మనము అటాచ్ చేసుకొని తర్వాత కింద వైపున ఎక్స్ట్రా పీస్ని కుర్చీలకు పెట్టుకుంటే స్కర్ట్కి ఇవనేది లోపలికి బయటకి కనపడుకోకుండా లోపలికి వెళ్ళిపోతాయి నాడాలు మనకి బయటకు కనపడకుండా ఉంటాయి ఈ విధంగా స్టిచ్ చేసుకొని వీటిని పై వైపున ఇలా తిరిగేసి మనము ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు లేకపోతే దీనికి కూడా ఒక పట్టి వేసి కుట్టుకోవచ్చు పిల్లలకి ఎక్కువ బరువు అవుతుంది క్లాత్ ఎక్కువ అవుతుందని ఇది మందం ఎక్కువ ఉంటుంది కదా యూనిఫామ్ది అందుకోసం ఆ ఎక్స్ట్రా పట్టి నేను వేయట్లేదు ఈ విధంగా దీన్నే లోపలికి మార్చేసి ఇలా ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను మీకు కావాల్సి ఉంటే ఈ నాడాల కింద వైపున అటాచ్ చేస్తాం కదా అప్పుడే ఒక పట్టీని మనం దాని చేతిలో అటాచ్ చేసి తర్వాత పై వైపు దానికి ఇలా ఫోల్డ్ చేసి కింద వైపున ఎలా కుట్టామో అలా కుట్టుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కుట్టడం పూర్తయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా ఓపెన్ లేకుండా కుచ్చీలు పెట్టడానికి వీలుగా బ్యాగ్ని ఇలా కొంచెము ఒక రెండు ఇంచీలు మూడు ఇంచులు ఉండే విధంగా మనము రెండింటిని అటాచ్ చేసి రఫ్ చేసుకోవాలి నేను కుంచీలని వెనక వైపు పాటు సగము వైపు పాటు సగము క్లాత్ని చేశాం కదా దాన్ని వెనకపాటు వెనక్కి ముందుపాటు మును ముందరికి కుంచీలు పెట్టేస్తున్నాను రెండిటిని జాయింట్ చేసి ఒక సైడ్కి తీసుకుంటే కుట్లు ఎక్కువేస్తా అది కొంచెం కుచ్చులాగా అనిపిస్తుంది కాబట్టి ఇలా సెంటర్లోకి నేను మిగిలిన క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ మీద కట్ చేస్తున్నాను కట్ చేసిన తర్వాత బాడీ పార్ట్కి సెంటర్లో ముందర వైపు సెంటర్ పాయింట్లోను అలాగే వెనుక వైపు సెంటర్ పాయింట్లోను మనము మార్కింగ్ చేసుకొని ఈ క్లాత్ను కూడా మనము సెంటర్ పాయింట్కి మార్కింగ్ చేసుకోవాలి సగానికి మడిచి మార్కింగ్ చేసుకొని బాడీ పార్ట్లో సగం దగ్గర గుర్తుంటుంది కదా అక్కడికి ఈ పార్ట్లో గుర్తొచ్చే వచ్చే విధంగా మనము కుంచీళ్ళు అనేవి పెట్టుకోవాలి అప్పుడు క్లాత్ అనేది మనకి మిగిలిపోకుండా తక్కువ పడకుండా ఉంటుంది ఇలా సెంటర్ పాయింట్కి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఇక్కడ సెంటర్ వస్తుంది కాబట్టి ఇక్కడ నేను మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు ఆ పాయింట్ ఈ పాయింట్ రెండు సెంటర్ పాయింట్లు వచ్చే విధంగా ఇలా దగ్గరగా పట్టుకొని మనము సమానంగా కుర్చీలు అనేటివి పెట్టుకోవాలి ఇలా ప్లేటెడ్ బాక్స్ మాదిరి వచ్చే విధంగా నేను కుర్చీలు అనేటివి పెడుతున్నాను మీకు నచ్చినట్లయితే ఇలాగే పెట్టుకోవచ్చు లేకపోతే మామూలుగా ఒక వైపుకే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు ఇవైతే చూడడానికి అందంగా ఉంటాయని ఒకటి ఇటువైపుకి ఇంకొకటి ఆపోజిట్గా ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చే విధంగా పెట్టాను నచ్చితే ఇలాగే పెట్టుకోండి లేకపోతే నార్మల్ ప్లేటర్స్ అయినా పెట్టుకోండి అది మీ ఛాయిస్ ఇలా ఇటువైపుకి ఒకసారి దానికి ఎదురుగా ఉండే అటువైపుకి ఒకసారి మడిచి పెట్టుకుంటే మనకి ప్లేట్స్ అనేటివి బాగా కనపడతాయి కుచ్చిళ్ళు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు పూర్తయిన తర్వాత దీన్ని తిరిగేసి లోపల వైపున లెవెల్గా కుట్టేసేస్తే కింద వరకు మనకి స్కర్ట్ కుట్టడం పూర్తయిపోతుంది అలాగే స్కర్ట్ పొడవు మనకు ఎక్కువైతుంది అనిపిస్తే కింద వైపున మనకి ఎంత కావాలో అంత మర్చేసి పట్టి మాదిరి కుట్టేసుకుంటే మనకి చూడ్డానికి కూడా కింద వైపు అందంగా ఉంటుంది ప్లేట్స్ అనేవి ఈ విధంగా వచ్చాయి కదా రెండో చివరిని కూడా ఈ విధంగా కుట్టే కుట్టేసి ఇలా మనము జాయింట్ చేసుకుంటే సరిపోతుంది అలాగే కింది వైపున ఇలా మార్చేసి పట్టిలాగా కుట్టుకుంటే మనకి స్కర్ట్ కుట్టడం అనేది పూర్తి అవుతుంది ఇంకా నా ఛానల్లో స్కూల్ యూనిఫామ్ కాలర్ నెక్ డ్రస్ అలాగే షర్ట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలి కటింగ్ ఎలా చేయాలి వన్ మినిట్లో కాలర్ని ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలి అలాగే ప్యాచ్ వర్క్ డిజైన్లు కూడా ఏ విధంగా ఈజీగా స్టిచ్ చేసుకోవాలో వీడియోలు ఉన్నాయి ఎవరికైనా కావాల్సింటే నా ఛానల్లో ప్లేలిస్ట్లో చెక్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్లుంటే కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది కదా దాన్ని టచ్ చేయండి అప్పుడు గంట సింబల్ వస్తుంది దాన్ని టచ్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది కదా దాన్ని టచ్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు వచ్చి చేరుతుంది ఈ విధంగా ఈజీ మెథడ్లో స్కర్ట్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు కాస్త పెద్ద పిల్లలకైతే భుజం ఒక హాఫ్ ఇంచు లేకపోతే ఒక ఇంచు ఒక ఇంచు ఎక్కువ పెట్టుకోండి అలాగే నడుము దగ్గర కూడా కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టుకుంటే ఇదే మెజర్మెంట్స్తో దాదాపు మనము పది పది పదకొండు సంవత్సరాల పిల్లలకు కూడా ఈ మెజర్మెంట్స్తోనే మనము స్కర్ట్ అనేది ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు కటింగ్ వీడియో కూడా ఎండ్ క్రా ఎండ్ కార్డులో కానీ ఐ కార్డులో కానీ వీడియో చివరి కానీ ఉంటుంది చెక్ చేసి చూడండి నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్